हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्रवंति समेत गुरु। ఈరోజు నేను మీకు కొరల దోశ అండి అమ్మమ్మల కాలంలో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చేసి చూపించబోతున్నాను। మరి ఎందుకు ఆలస్యం రండి చూసేద్దాం। దానికోసం నేను కొరలను తీసుకున్నానండి। కొరలు సెపరేట్గా నానబెట్టేసేసుకున్నాను। ఈ కొరల్ని మనం 5 నుంచి 6 గంటల వరకు చక్కగా నానబెట్టి వేసుకోవాలి। అదేవిధంగా మినపప్పు కూడా అండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి। మనం అదే దోశకి మామూలు బియ్యంతో దోశ చేసుకుంటే ఎలా అయితే బియ్యము మినపప్పు నానబెట్టేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతేనండి। ఈ విధంగా అన్ని చక్కగా నానబెట్టేసేసుకొని నేను మీకు మళ్ళీ డౌట్ రావచ్చండి। నేను ఇదే ఈ గ్లాస్ తోటి నేను 3 గ్లాస్ కొర్రలు తీసుకున్నాను। అదేవిధంగా 1.5 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి। మీరు కావాలంటే 3 గ్లాస్ కొర్రలు తీసుకొని 1 గ్లాస్ మినపప్పు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి। కానీ ఇలా తీసుకుంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది। ఇవి చక్కగా వాష్ చేసేసుకొని కొర్రల్లో ఏమండి కొంచెం ఒక్కొక్కసారి రాళ్ళు అనేవి ఉంటాయండి, చక్కగా వాటిని గాలియడం అంటారు కదా, అలా గాలిని చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి। నేను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో కొర్రలను తీసుకుంటున్నాను, చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానని। నేను ఇక్కడే ఉంటున్నాను, అందుకోసమే వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాము। ఇంకోటి ఏంటంటే అదే చెప్పాను కదా, ఎందుకంటే అమ్మకి కొంచెం సర్జరీ అయింది, అది తగ్గేంతవరకు ఇక్కడే ఉంటాను। నాకు వీలైన టైంలో ఇలాంటి కొన్ని చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను। ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అండి మాకు నెట్వర్క్ సరిగా లేదో, అందుకోసమే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను। ఇంకా ఇదంతా మిక్సీలోకి తీసుకున్నాను కదండి, చక్కగా మనం మిక్సీ పెట్టేసేసుకుందాము। దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అంతా మిక్సీ పెట్టేసుకోవాలండి। ఈ విధంగా నేను కొర్రలు మినపప్పు అంతా కలిపి మిక్సీ పెట్టేసుకున్నాను। దోశ చాలా బాగుంటుందండి, టేస్ట్ హెల్త్కి మంచిదే, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇది చక్కగా మనము ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకుందాం, అంటే పులయబెట్టుకుందామండి। ఇలా మూత పెట్టేసేసుకుని నానబెట్టి పక్కన పెట్టి, ఇది అందరికీ తెలిసిందే కదండి। కాకపోతే ఏంటంటే అంటే కొర్రలతోటి చేస్తున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్, చూడండి మనకు తెల్లవారేసరికి ఎంత చక్కగా అంటే బాగా పులిసిపోయింది, బాగా అంత పిండంతా మనం తీసుకున్న క్వాంటిటీకి చాలా ఎక్కువగా ఇట్లా ఉబ్బినట్లయింది పులిసి పిండంతా। దీన్ని అంతా మనం మిక్స్ చేసుకోవాలండి చక్కగా, అంటే అది ఆ బబుల్లాగా ఉబ్బిపోయిందంటే బాగా గరిటతోటి మిక్స్ చేసేసుకోవాలి। మిక్స్ చేసేసుకొని చూడండి ఇక్కడ నేను మీకు ఒక విషయం, ఈ దోశలకి నేను ఏమేమి యాడ్ చేశానంటే ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఎండుమిర్చి ఆనియను చక్కగా రోట్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని యాడ్ చేసేసుకోవాలి। అదే విధంగా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి। ఇలా యాడ్ చేస్తే దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి, ఇది మా అమ్మ చెప్పింది అప్పుడు పెద్దల రోజుల్లో ఇలానే అంత అంటే ఎండుమిర్చి అది ఆనియన్ పేస్ట్ ఇదంతా యాడ్ చేసుకుని దోశ పోసేవాళ్ళంట, కానీ నేను చూపించడం మిస్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను బయటికి వెళ్ళొచ్చేలోపు మా అమ్మగారు కలిపేశారు, వాళ్ళకి తెలియదు కదా వీడియో షూట్ చేస్తున్నామని। ఈ విధంగా అంటే పల్లెటూరు కదండి, మీరు పేపర్ దోశలాగైనా పోసుకోవచ్చు, ఇట్లా స్పాంజీలాగైనా పోసుకోవచ్చు, మాకైతే అమ్మ ఇట్లా స్పాంజీలాగే దోశ మేము అంటే స్పాంజీలాగా చేసుకుంటే బాగుంటుందని ఇలా దోశ ప్రిపేర్ చేసుకున్నాము। మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి। నాకైతే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను। ఇంకా మరెందుకండి ఆలస్యం, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి।